దేశంలో 5G సేవలు అక్టోబర్ 1 నుంచి మొదలు కానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోదీ 5G సేవలను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని అనంతరం ఐఎంసీ అధికారికంగా వెల్లడించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు అక్టోబర్ 1-4 తేదీల్లో జరగనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి. ఐఎంసీలో దేశీయ, అంతర్జాతీయ టెలికాం రంగ కంపెనీలు, వెండర్లు పాల్గొననున్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తొలుత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 7 నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే టెలికాం కంపెనీలు తొలుత 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభిస్తాయని గతంలో పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 5G సేవల ప్రారంభం కార్యక్రమంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ అధిపతి సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా ఇండియా హెడ్ రవీందర్ టక్కర్ తదితరులు ప్రధానితో వేదిక పంచుకోనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా వచ్చే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.